ప్రైజ్ ది ఈ ఈరోజు దేవుని వాక్యము పవిత్రత కొరకు ఆశ ఉందా ఎత్మెన్ అని ఒక చిన్న జంతువును దాని మృదువైన రోమము కొరకు వేటాడుదురు దానిని పట్టుకొనుటకు వేటగాడు దాని బొరియ రంధ్రముపై కొంచెము మురికిని పూసి ఆ జంతువు వెనుక కుక్కలు వెంటపడినట్లు చేయును ఆ జంతువు బొరియలో దూరుటకు వచ్చినప్పుడు అది మురికిని చూచి కొంచెము సేపు ఆగి లోపలకు దూరకుండా చుట్టూ చూచినప్పుడు కుక్కలను ఎదుర్కోవాల్సి వచ్చును మచ్చలిని తన పవిత్రమైన రోమము మురికి అగుట కంటే అది చనిపోవటకే సిద్ధపడును అదే విధముగా నా పవిత్రతను పోగొట్టుకునట కంటే చనిపోవటే మేలు అను తీర్మానమును ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలను కొంతమందికి వెన్నెముక లేదు క్షణికమైన ఉద్రేకపూర్వకమైన సంతోషం కొరకు వారు తమను తాము పవిత్రపరుచుకొనకూడదని తీర్మానము చేయుదురు కానీ శోధన వారి హృదయపు తలుపును తట్టగానే వారు తలుపు తెరిచి మురికి ఉబిలో దొల్లాడుదురు పరిశుద్ధత కొరకు పోరాడువాడే నిజమైన నాయకుడు ఈ దినమున ఎంతమంది యవనులు ఇటువంటి తీర్మానము చేయుదురు నీ యవన కాలంలో పవిత్ర జీవితమును జీవించిన ఎడల నీ వయసు ఎదిగినప్పుడు నీవు చాలా విచారపడదవు నీ వృద్ధాప్యంలో నీవు పవిత్రముగా జీవించవచ్చునని తలవంచును కానీ అది అంత సులభము కాదు ఎవరైతే తమ యవన కాలంలో పరిశుద్ధ జీవితము చేయలేరో వారు వృద్ధాప్యంలో కూడా తమ పవిత్రతను కాపాడుకొనుట బహు కష్టతరమైనదే విశ్వాసి ఎటువంటి రాజీలు షరతులు లేకుండా నీవిప్పుడైన పవిత్రత కొరకు తీర్మానం చేసివా పవిత్రత కొరకు నీ జీవితమును ధారపోయటకే తీర్మానం చేసివా దానియలునకు పవిత్రత ఎందుగల ఆసక్తి మరి ప్రేమ తన స్నేహితులైన హనన్య మిషాయిలు మరియు అజర్యాలకు స్ఫూర్తినిచ్చెను నీవు కదలక సత్యము కొరకు నిలబడినప్పుడు నీ ఎడల మాదిరి వెంబడించుటకు దేవుడు అనేకులను లేపును దానియలుల కొరకు దేవుడు చూచుచున్నాడు సమాజంలో వెయ్యి మంది తమ చల్లని హృదయంతో నుండుట కంటే ఒకరు లేక ఇద్దరు నిజముగా దేవుని కొరకు అగ్నిగా ఉండుట ఎంతో మంచిది దేవుడు మిమ్మను దీవించును గాక ఆమేన్